మంచిర్యాల జిల్లా కేంద్రంలో తీవ్ర విషాదం జరిగింది. బెల్లంపల్లి చౌరస్తాలో ఇంటి నిర్మాణం పనులు చేస్తుండగా గోడ కూలి ముగ్గురు మృతి చెందారు. ఒకరికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు స్థానికులు. కమర్షియల్ బిల్డింగ్ నిర్మాణ పనులు చేస్తుండగా పక్కనే ఉన్న మరో గోడ కూలి వర్కర్స్ పై పడింది. ఘటనా స్థలంలో మృతదేహాలను వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు స్థానికులు. మన హాస్పిటల్ దగ్గరకు వచ్చామండి. వేరే మా ఫ్రెండ్కి కొంచెం కీళ్ళ దొంగిందని ఇక్కడికి వచ్చేసరికి ఏమిందంటే అన్ఎక్స్పెక్టెడ్ ఇక్కడ ఏదో పొగలు వెళ్ళినట్టు వచ్చినాక మేము ఏం చేసినట్టు బిల్డింగ్ నుంచి ఎవరైనా వాటర్ కావచ్చు అని చేసి మేము ఇక్కడికి వచ్చాము. వచ్చేసరికి ఏమైందంటే ఇక్కడ ఉన్న రైలింగ్ గోడ మొత్తం కూలిపోయి అందులో నలుగురు పడిపోయారు. ఒక ముగ్గురిని అంటే ఒకరిని సేవ్ చేయగలిగినా కానీ ఇంకో ముగ్గురు డైరెక్ట్ నా ముంగట ఒక ఆయన చనిపోయాడు, ఒక ఆయన అయితే లేపినాము, ఇంకో ముగ్గురు గోడ లోపల ఉండిపోయారండి. నేను 100 డైల్ కాల్ చేసి సేవ్ చేస్తూ ఒక ఆయనని సేవ్ చేయగలిగినాము. అక్కడ ఉన్న మొత్తం భీములు ఉన్నాయి, పెద్ద పెద్ద బండలు ఉన్నాయి, అవన్నీ లేపేసరికి ఒక ఆయన సేఫ్ అయింది. కానీ ఇంకో ముగ్గురు అయితే కంప్లీట్గా మా కళ్ళ ముంగట్టే కంప్లీట్ అయిపోయారు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరిగింది. అక్కడ నుంచి చూసి ఇక్కడ గురికేసరికి మేము ఉన్నాం అన్నట్టు.